హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యుని కిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించని విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారములెత్తుట కష్టము కాదు, నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందుకే నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇట్లు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఎంట భుజింపక వచ్చినందులను అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోప్రవేశమనర్పణించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపుగునను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణుడే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడను హింసింప చేయువాడను బ్రాహ్మణ హతుకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడను, కాలితో తన్నిన వాడను, విప్ర ద్రవ్యమును హరించువాడను, బ్రాహ్మణుడు గ్రామము నుండి తరిమిన వాడను, విప్ర పరిత్యాగం వరించిన వాడను హంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలయ్యు విప్రోత్తముడగు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినైతేనే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగేయగము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుని నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సప్త విసధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం.